प्रेमा पूर्णुडु प्रणानादुडु नन्नु प्रेमिंचि प्राणमिच्चेनु प्रेमा पूर्णुडु प्रणानादुडु नन्नु प्रेमिंचि प्राणमिच्चेनु దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామం మనకే మహిమ కలుగునుగాక. మా అందరం బాగున్నారుగా, చాలా సంతోషం. ఈరోజు కూడా మిమ్మల్ని అందరిని చూడటానికి, మీతో మాట్లాడటానికి, వాక్యాన్ని పంచుకోవడానికి మనకందరికీ ఇచ్చిన అవకాశాన్ని బట్టి నా దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం చిన్న మాట చదువుకుందాం చూడండి. మూడో కీర్తన మొదటి వచనం, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, మహాగణుడా, ఇప్పటి వరకు మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి వందనాలు. కొంచెం సేపు వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మీరే మహిమ పొందండి. యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. మనం ఈరోజు మన అంశం ఏంటంటే, ప్రజలు నిన్ను నిందించిన తల ఎత్తుకునేలా చేసే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనుషులు మనల్ని నిందించి ఇక ఈయన పని అయిపోయింది అనుకున్న సమయంలో దేవుడు మన తల ఎత్తి అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చగలిగిన సమర్థుడు. ఇక్కడ చదువుకున్న భాగంలో కీర్తనకారుడు అంటున్నాడు, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. ఈ రోజున చాలా మంది ద్వారా మనకు బాధలు అనుభవించే బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. తల్లిదండ్రుల దగ్గర నుంచి బిడ్డలకు వచ్చే బాధలు, బిడ్డల దగ్గర నుండి తల్లిదండ్రులకు వచ్చే బాధలు చాలా అధికంగా మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. అత్త దగ్గర నుండి కోడలకి, కోడల దగ్గర నుండి అత్తలకు, అల్లుల దగ్గర నుండి అత్తమామలకు వచ్చేటువంటి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఈ రోజున దాపురిస్తున్నాయి. మరికొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాం, ఆ భర్త దగ్గర నుండి భార్య, భార్య దగ్గర నుండి భర్తకు వచ్చేటువంటి చాలా బాధలు మనం అనుభవిస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చుట్టుపక్కల వారు సూటిపోటి మాటలతో లేనిపోయినటువంటి అపోహలు కల్పించుకుని ఊహించుకొని లేనిపోయిన మాటలు మన మీద పలుకుచు కాకుల్లాగా లోకులు పొడుస్తూ ఉంటే దానివల్ల వచ్చే బాధలు ఎంతో విస్తరించి ఉన్నాయి. కొంతమందికి ఒకవేళ టీవీ ముందు కూర్చుని ఈ యూట్యూబ్లో వాక్యం వింటున్న బిడ్డ, ఆ పరిస్థితుల్లో గనక నువ్వు ఉన్నావా, లోకుల ద్వారా వచ్చే బాధల్లో, రాబందుల్లాగా ఉన్నటువంటి బంధువుల ద్వారా వచ్చే బాధల్లో, అలాగే ఆ ఇంట్లో వాళ్ళ ద్వారా, రక్త సంబంధుల ద్వారా, కొడుకుల ద్వారా, కోడళ్ళ ద్వారా, రకరకాల దగ్గర వారి ద్వారా వచ్చేటువంటి బాధల్లో, ఉద్యోగంలో అధికారుల ద్వారా వచ్చే బాధల్లో, ఫై ఆఫీసర్ల దగ్గర నుండి వచ్చే బాధల్లో, అలాగే డాక్టర్స్ దగ్గర నుండి సిస్టర్స్కి వచ్చే బాధల్లో, ఓనర్స్ దగ్గర నుండి డాక్టర్స్కి వచ్చే బాధలు, చాలా రకాలుగా ప్రతి విషయంలో ప్రతి దానిలో కూడా బాధ లేనివాడు ఎవడు లేదు. కానీ ఆ బాధ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? చిన్నప్పుడు ఎవరైనా పిల్లవాడు కొడుతూ ఉంటే, అమ్మ కొడుతున్నాడు కొడుతున్నాడు, అమ్మ చాటుకో నాన్న చాటుకో వెళ్తాం. ఇప్పుడు అది భౌతికంగా అలాగైతే వెళ్తాం. ఈరోజు మానసికమైన బాధలు ఎంతోమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, మేము చచ్చిపోవాలి అనుకుంటున్నారు, మానసికమైన ఒత్తిళ్ళు తట్టుకోలేకపోతున్నారు, అవమానాలు భరించలేకపోతున్నారు, వచ్చే మాటలు వింటూ ఉంటే జీవితం మీద విరక్తి కలుగుతుంది, అలాగే కొంతమంది మోసం చేసుకుంటున్నారు, ఆడవాళ్లను మోసం చేస్తున్నారు, మగవాళ్ళు ఆడవాళ్లను, ఆడవాళ్ళు మగవాళ్ళను. ఈ రోజుల్లో ఎక్కువ యవనస్తుల మధ్యలో మోసకార్యాలు జరుగుతూ ఉన్నాయి. అంతా నీవే అన్నాడు, అంతా నీవే అందే అని అంటున్నాడు. నీకంటే మంచివాడు అందగడ కలప నిన్ను విడిచిపెట్టేట్టుకి వెళ్ళిపోయిందని నీ మనోవేదన, నీ బాధ, అలాగే నిన్ను వదిలిపెట్టి ఇంకొక అమ్మాయి వెనక వెళ్ళిపోయాడని నీ మనోవేదన, నీ బాధ. ఎంతోమంది ఈ రోజున యవనస్తులు ఈ బాధలతో, ఈ మనోవేదనలతో బాధపడుతున్నారు. పెళ్లి కాకముందు అంతా నీవే అన్నాడు, ఇంకా ఆ అబ్బాయిని తప్ప నేను ఎవరిని చేసుకోను, ఆ అమ్మాయిని తప్ప ఎవరిని చేసుకోను, ఆమె దేవత, కళ్ళు తెరిస్తే ఆమె, కళ్ళు మూరిస్తే ఆయనే అని చెప్పి ఆ ఎంతో పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు అనుకుని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె పెట్టే బాధలు భరించలేక, ఆయన పెట్టే బాధలు భరించలేక ఎంతోమంది కోర్టు గడపలు ఎక్కుతున్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. వాళ్ళ బాధలు ఎవరు తీరుస్తారు, ఎవరు అర్థం చేసుకుంటారు? సాతాను వల్లటువంటి కలిసినటువంటి కుటుంబాలి, సాతాను వల్ల ఏకమైన ప్రియమైన దేవుని బిడ్డలు అన్నిల్లో జరిగితే పర్వాలేదు, దేవుని నమ్ముకున్న బిడ్డల్లో కూడా, రక్షణ పొందామని చెప్పుకుంటున్న బిడ్డల్లో కూడా, చాలా మందిరాల్లో కూడా గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా వెళ్ళేటువంటి మందిరాల్లో చాలామంది ఈ ఉద్దేశంతో వెళుచున్నారా అంటే ఎంత భయంకరమైనటువంటి రోజుల్లో మనం ఉన్నామో అర్థం చేసుకోండి. మందిరాల్లోనే పెళ్లి సెట్ చేసుకుంటాం, మందిరాల్లోనే ప్రేమించేసుకుంటాం, మందిరాల్లోనే వాళ్ళు ఏ డ్రెస్ వేసుకొస్తే ఈ మాట డ్రెస్ వేసుకురావటం, వాళ్ళు ఏం చేస్తే ఈ అమ చేయటం, అన్నీ మందిరాల్లోనే జరుగుతున్నటువంటి పరిస్థితులు. గుంపులు గుంపులుగా ప్రతి సేవకుడు ప్రతి వారిని పట్టించుకోలేడు కదా, అంత గుంపులు గుంపులు జనాలు క్రౌడ్ ఎక్కువ ఉన్న మందిరాల్లో మేమంటే ప్రతి వారిని కూడా గమనిస్తూ ఉంటాం.
ఎందుకంటే మాకు ఉన్నటువంటి 150-200 మంది అందరూ అన్ని కుటుంబాలతో మేము టచ్లో ఉంటాం. ఏ బిడ్డ ఎలా ఉంటుంది, ఏ బిడ్డ ఎలా ఉంటున్నాడు, ఏ బిడ్డ ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఉంటున్నాడు గమనించుకొని ఎందుకు అలా ఉంటున్నావు, ఎందుకు అలా చేస్తున్నావు అని ప్రతిదీ కూడా మేము అడగడానికి, ప్రతిదీ కూడా ఆరాధించుకోవడానికి మాకు సమయం ఉంటుంది. వేలాది మంది వెళ్ళేటువంటి సంఘాల్లో పెద్ద పెద్ద సంఘాలు ఎనకన్న ఆ మనుషుకు కనీసం సేవకుడు కూడా చూడలేని పరిస్థితుల్లో అనేక మంది ఉన్నారు. గనుక ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో అనేక రకాల ద్వారా వచ్చే బాధలు, మోసపోతున్నారు, కన్నీపించిన తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు, దూర ప్రాంతాలకని వెళ్తున్నారు, చదువుకుంటాకని వెళ్తున్నారు, ఉద్యోగాలు చేసుకుంటాకని వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నమ్మకంగా ఉంది మా అమ్మాయి, నమ్మకంగా ఉన్నాడు మా అబ్బాయి అనుకుని తల్లిదండ్రులు ఎంతో విశ్వాసంతో పంపిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి వాడు రకరకాల ఆకర్షణలకు జలసాలకు అలవాటు పడిపోయి, డబ్బుకి అలవాటు పడిపోయి, తిరుగుళ్ళకి అలవాటు పడిపోయి, తాగుళ్ళకి అలవాటు పడిపోయి, పబ్బులని అవేని ఇవని వాళ్ళు చేయాల్సిన బాధ్యత మరచి వారి ఉద్యోగాల్లో వారు చేస్తున్న కార్యక్రమాల్లో అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకుని తల్లిదండ్రులను మోసం చేస్తూ ఆఖరికి మోసపోయామని తెలిసిన తర్వాత ఏడ్చేటువంటి బిడ్డలు, వాళ్ళని చూసి తల్లిదండ్రులు ఏడ్చేటువంటి బిడ్డలు ఎన్నో కుటుంబాలు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటన్నిటి నుండి నీకు విడుదల పొంది దేవుని జ్ఞానము చేత, దేవుని ప్రణాళిక చేత నువ్వు నడిపించబడాలి అని అంటే, దేవుని ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు వచ్చినటువంటి వస్తున్న బాధలు, నీకు వస్తున్నటువంటి ఆ హింసలు అన్నీ కూడా దేవుని దగ్గర మనవి చేయాలని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఇంకేమనుకుంటున్నారంటే, వీళ్ళు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడుమగాను, నీవే నాకు అతిశయ ఆస్పదముగాను, నా తల ఎత్తు వాడవగాను ఉన్నావు అని ఇక్కడ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, చాలామంది అంటారు ఈ పని అయిపోయింది, ఇటు పని అయిపోయింది, ఒక ఎలుగు ఎలిగాడు, అప్పులు పాలైపోయాడు, వీడి దగ్గర ఉన్నప్పుడు ఈయన ఎవడని ఆపలేకపోయాం, ఈ అమ్మాయి అందంగా ఉన్నప్పుడు ఎవడో ఆపలేకపోయాడు, కానీ ఈ రోజున అందం పోగొట్టుకుంది, డబ్బు పోగొట్టుకుంది, పరువు పోగొట్టుకుంది, పేరు పోగొట్టుకుంది, ఉద్యోగం పోగొట్టుకుంది, ఇక వీళ్ళ పని అయిపోయింది అని చెప్పి అనుకుంటున్నటువంటి సమయంలో మనం ఆధారపడవలసిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మనం ఆరాధిస్తున్న నజరైన యేసు. ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నట్లయితే, డిప్రెషన్లో ఉన్నట్లయితే, బాధలో ఉన్నట్లయితే, నాకు సావేక శరణం అనుకునే ఆలోచనలో ఉన్నట్లయితే, ఆపండి మీ ఆలోచన. చావడానికి కాదు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది, చావడానికి కాదు సజీవ లెక్కల్లో ఉంచింది. మరలా నిన్ను బాగు చేసి, మరలా నిన్ను బలపరిచి, మరలా నిన్ను మంచి స్థితిలోనికి తీసుకువచ్చి ఆయన పనిలో వాడుకోవాలని ఆశ కలిగిన దేవుడు. ఆ దేవుడును ఆశ్రయించినట్లయితే, ఆ దేవుని దగ్గర నువ్వు పశ్చాత్తపడినట్లయితే, ఆ దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినట్లయితే, ఏ మందిరానికి వెళ్ళపోతే మందిరానికి నువ్వు వెళ్ళి ఆ మందిరములో నువ్వు మొరపెట్టి ఆ మందిరములో దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుని మాటలకు లోబడి ఆయన మాట ప్రకారంగా నువ్వు ఎప్పుడైతే చేస్తావో, ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి రిజల్టు దేవుడు మీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. గనుక ఆయనే మనకు కేడము, ఆయనే మనకు ఆధారం. ఇంకో మూడవ వచనం ఇంకో మాట అంటున్నాడు, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయ ఆస్పదముగాను, నా తల ఎత్తువాడవు గాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక స్నేహితుడు పలికినట్లుగా, ఒక తల్లి పలికినట్లుగా, ఒక తండ్రి పలికినట్లుగా, మన బాధను అర్థం చేసుకునే దేవుడు. మనుషులు ఉన్నారే, మనం వాళ్ళకు ఉపయోగపడితేనే మన బాధను అర్థం చేసుకుంటారు, మన వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటేనే వాళ్ళు మనకు ఉపయోగపడతారు. ఏ సులభాన్ని ఆశించకుండా, మన దగ్గర నుండి ఏమీ ఆశించకుండా, మనకంటే ముందు మనల్ని ప్రేమించిన దేవుడు, మనకంటే ముందు మనల్ని ప్రేమించి తన ప్రాణంతో సహా అర్పించడానికి తన కుమారుని పంపిన ఆ దేవాది దేవుని వైపు మనం తిరిగిన ఎడల, మనం ఆయన మీద ఆధారపడిన ఎడల,
ప్రేమైన దేవుని బిడ్డలారా మన భారమంతా దించేస్తాడు. నేను ఒకానొక సమయంలో భారపరితంగా ఉన్నాను. అప్పుల్లో పోయకల్లో తప్పులో మునిగిపోయి ఇక నా అప్పులు తీరవు, సంపాదన అంతా వడ్డీలకే సరిపోతుంది, నేను ఎంతకాలం కష్టపడాలి, వడ్డీలు కట్టడానికి నేను కష్టపడాలా, ఇక నా అప్పు అసలు తీరదా అనుకున్న పరిస్థితుల్లో, ఆ వడ్డీలు కూడా కట్టడానికి వచ్చే డబ్బులు పోయిన పరిస్థితుల్లో, వ్యాపారం పోయిన పరిస్థితుల్లో, తినటానికి లేక ఉండటానికి లేక చిన్న చిన్న వస్తువులు కూడా ఆ వడ్డీ కింద ఇచ్చేయడానికి దాపరించిన పరిస్థితుల్లోకి నేను వచ్చిన తర్వాత నాన్నవారు ఎవరు నన్ను ఆదుకోలేదు, ఏ స్నేహితులు నన్ను అక్కడికి చేర్చుకోలేదు. నా దగ్గర ఎంతోమంది స్నేహితులు ఉన్నప్పుడు తిన్నారు, తిరిగారు, వెళ్ళిపోయారు. ఏ స్నేహితుడు కూడా అరే శీను నువ్వు ఇలా అయిపోయావా, నేను సహాయం చేస్తా, నిన్ను ఎత్తుతా, నిన్ను నిలబెడతానని ముందుకొచ్చిన స్నేహితుడు ఒక్కడో లేడు, ముందుకొచ్చిన బంధువులు ఒక్కరో లేరు. ఆ బాధపడి వాడు ఎలిగినప్పుడు ఎలిగాడు, వాడు ఎవడ మాటన్నా ఎన్నాడా, వాడు ఎవడ మాట కన్నా లోపడ్డాడా అనుభవించని ఎవడుకు ఉపయోగపడ్డాడు, ఎవడు మాట విన్నాడు, ఎంతసేపు స్నేహం స్నేహం డబ్బు డబ్బు అన్నాడు, ఒక వెలుగు వెలిగాడు, అయిపోయింది. ఇంకెవడో పట్టించుకొని పరిస్థితుల్లో ఏకాకిగా ఉన్నటువంటి నన్ను మా అమ్మ, నేను ఇద్దరమే రూమ్లో ఉండేవాళ్ళం, మిగతా వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఆ పరిస్థితుల్లో మా అమ్మకి అనారోగ్యం వచ్చింది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మా అమ్మ నా కోసం ప్రార్థన అయితే చేసేది, నేను మాత్రం తిట్టను రోజు అంటూ ఉండదు. ఎందుకు నీకు ప్రార్థన, ఎందుకు నీకు భక్తి, ఏం చేశాడు దేవుడు మనకని చెప్పి ఎంతో తిడుతూ ఉండేవాడిని. దేవుడు ఏడవమన్నాడా, దేవుడు సంతోషంగా ఉండమన్నాడు. ఎందుకు ఆ కన్నీటి ప్రార్థన, నువ్వు ఎప్పుడు ఏడుస్తానే ఉంటావు, నీ ఏడిపే నాకు కొడుతుందని చెప్పి ఆమెను తిట్టడం ఆమించాడు. నా పాపిష్టి బతుకును, నా పాపిష్టి ఆలోచనలు, నా పాపిష్టి జీవితాన్ని మార్చుకోకుండా ప్రార్థన చేసి ఆ తల్లిని తిట్టేవాడిని. ఉన్నారా మీలో అలాంటి వాళ్ళు? ఈ పాపిష్టి బతుకు మార్చుకోకుండా భార్యను తిడుతుంటారు, అక్రమ సంబంధాలు వదిలిపెట్టకుండా, ఆ తాగుడు వదిలిపెట్టకుండా, పేకాట వదిలిపెట్టకుండా, కోడిపందాలు వదిలిపెట్టకుండా, ఆ కూరలు ఉండలేదు, ఏ కూర ఉండలేదు, అది లేదు ఇది లేదు అని భార్యను తిట్టేటువంటి మనుషులు ఉన్నారా మీలో? నిజంగా మీరు మగవాళ్ళు అని అనిపించుకోవాలంటే నీ కుటుంబాన్ని చక్కగా పోషించుకునేవాడిగా నీ ఉండాలి. అప్పుడే మగవాడిగా నువ్వు పిలవబడతావు. అంతేకాని 10 మంది పిల్లల కన్నంత మాత్రాన మగవాడు అని పిలవబడవు. కానీ నీ కుటుంబాన్ని ఏ లోటు లేకుండా ఒక ఉన్నతమైన స్థితిలో నీ బిడ్డలను పెంచుతూ, నీ కుటుంబంలో కావలసిన అక్కర్ల అవసరతను తీరుస్తూ, నీతికి నిలబడి, నిజాయితీకి నిలబడి, భక్తిలో పెంచి, నువ్వు భక్తిలో ఉండి, వాళ్ళని భక్తిలో వర్ధిల్లో చేసి, వాళ్ళకి మంచి భవిష్యత్తు కోసం నువ్వు ప్రార్థనాపూర్వకంగా న్యాయమైన వ్యాపారం, న్యాయమైన కష్టం చేసి వాళ్ళని నువ్వు ఎప్పుడైతే ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురావాలని ఆరాట పడతావో అప్పుడే నువ్వు నిజమైన మగవాడు అని పిలిపించుకుంటావు అని జ్ఞాపకం చేసుకు ప్రియమైన దేవుని బిడ్డ. గనుక ఇంత కష్టపడుతున్న తండ్రికి, ఇంత కష్టపడుతున్న భర్తకి నమ్మకంగా ఉండాలనే బాధ్యత భార్యకు ఉండాలి, నమ్మకంగా ఉండాలనే బాధ్యత పిల్లలకు ఉండాలి. పిల్లలను తల్లిదండ్రులను మోసం చేసేవారిగా ఉండకూడదు, భర్త భార్యను మోసం చేసేవాడుగా, భార్య భర్తను మోసం చేసేదిగా ఉండకూడదు. భయంకరమైన వ్యభిచార దయ్యాలు తిరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరిలో కూడా ఈ దయ్యాలు పనిచేయటం కారణం వలన వాయు వరసలు మర్చిపోతున్నారు. అన్నలనేదు అన్నాన్ని పిలుస్తూ, లేకపోతే తమ్ముడని పిలుస్తూ, లేకపోతే బాబాయ్ అని పిలుస్తూ, అలా పిలుస్తూ ఇలా పిలుస్తూ, వాయు వరసలు కూడా అర్థం లేకుండా వ్యభిచార దయ్యాలు వలలో పడి అనేకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న రోజుల్లో మనం ఉన్నాం. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితి నుండి విడిపించబడి ఆ పాపాన్ని జయించాలి, ఆ నీతియుక్తమైన బతుకు బ్రతకాలి అంటే మనకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. ఆయనే మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. ఆయన మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో, ఆ పరిస్థితుల్లో ఉన్న నన్ను నా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఉపవాసం ఉండి పగలు రాత్రి మయోని మందిరంలోకి వెళ్ళి నేను నా పాపాలు ఒప్పుకుని, నా తప్పులు ఒప్పుకుని, నేను నా దేవుని దగ్గర క్షమాపణలు ఒప్పుకొని సరిచేసుకున్నప్పుడు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. కీర్తన 2:7-8 వచనాలు, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కనియున్నాను అని నేను ఆ వాగ్దానాన్ని పట్టుకుని దేవుని సన్నిధిలో మొరపెట్టాను. అయ్యా ఇక నేను ఎన్ను తిరగనయ్యా, నేను నీ వైపే ఉంటానని చెప్పి ఎప్పుడైతే నేను మీద ఆధారపడి తీర్మానం చేసుకున్నాము, కొద్ది సంవత్సరాల్లో నేను అప్పులు దేవుడు తీర్చేశాడు,
ఉన్నతమైన స్థితి నుంచి నెలకు 30,000 రూపాయలు 2001 2002 2003 సంవత్సరంలో నెలకు 30,000 రూపాయలు ఆదాయం ఇచ్చి 2003 లో దేవుడు నన్ను పరిచర్యకు పిలిచాడు స్వస్థత వరం ఇచ్చాడు వివేచన వరం ఇచ్చాడు మంచి మందిరాన్ని కట్టించాడు 2007 లో నేను సేవ ప్రారంభించడానికి దేవుడు కృప చూపించాడు గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు కూడా దేవుని నమ్మండి ఏ మందిరానికి వెళ్ళకపోతే రండి ఎప్పుడైతే ఆయన ప్రార్థిస్తాం ఆయన మీద ఆధారపడతాము ఎప్పుడైతే మీకు సపోర్ట్ ప్రార్థన సపోర్ట్ ఇచ్చే సంఘం ఎప్పుడైతే మీకు ఉందో తప్పకుండా అద్భుతమైనటువంటి రిజల్ట్ మీరు సంపాదించుకుంటారు ఏదో మంది వెళ్తున్నారు కానీ మందిని చూసి అల్లబాకండి కానీ దేవుడు పని అక్కడ జరుగుతుందా దేవుని వాక్య ప్రకారంగా వాక్యాన్ని బోధిస్తున్నారా బోధించిన ప్రకారంగా సేవకుడు ఉంటున్నాడా లేదా అని గమనించుకుని ఆ మందిరానికి వెళ్తే మీకు ఉపయోగం కలుగుతుంది మీరు ఏ టైంలో ఫోన్ చేసినా నేనే ఫోన్ ఎత్తుతాను నేనే మీకు సమాధానం చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఫోన్ ఎత్తని సమాధానం చెప్పని పనివారిని పెట్టుకుని స్క్రీన్ల మీదకి వెళ్ళి స్క్రీన్ల మీద చూస్తూ ఎంతకాలం మీ సమయాన్ని వృధా చేసుకుంటారు మీ ఇంట్లో ఏదైనా అక్కర కావాలంటే ఆ తెర వచ్చి మీకు ఏమైనా సహాయం చేస్తుందా లేకపోతే పని జీతం కోసం పనిచేసే అక్కడ ఉన్న వాలంటీర్ లాంటి పాస్టర్లు మీకు ఏమైనా సహాయం చేస్తారా మీకు ఏ సహాయం కావాలన్నా మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఎలాంటి సలహా కావాలన్నా చిన్న చిన్న సంఘాలు మాలాంటి వారిని సంప్రదించండి చక్కగా మీకు హెల్ప్ చేసి పెడతాం కానీ కార్పొరేట్ సేవకులను సంప్రదించుకొని వాళ్ళకి కానుకలు పంపుతావు కానీ వాళ్ళకేమి 10,000 పంపితే మాకేమో 100 రూపాయలు పంపుతావు కానీ మీ ఇంటికి వచ్చేది మీ సేవకుడు మీ సంఘ కాపరి కానీ నీకు 10,000 పంపితే ఒక గిఫ్ట్ పంపుతాడు లేకపోతే ఏదైనా ఒక చెప్ప పంపుతాడు కానీ నీ సేవకుడు నీకు కనిపెట్టుకుని ప్రార్థన చేసే సేవకునికి 10,000 ఇచ్చి వాళ్ళకు 100 రూపాయలు పంపు ఎందుకంటే వాళ్ళకు బోళ్ళంతా వస్తుంది కనుక లేదు దేవుని మందిరములో బలపడుచున్న నీవు దేవుని మందిరం అభివృద్ధికి ఉపయోగపడు అనేక రెట్లు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు కానీ డిప్రెషన్లో ఉన్న బాధలో ఉన్న వేదనలో ఉన్న నిరాశలో ఉన్న బిడలందరూ దేవుని మందిరానికి రండి దేవుని మీద ఆధారపడండి యేసయ్య ఇచ్చేటువంటి ఆ రక్షణ కేడాన్ని సంపాదించుకొని మారు మనసు పొందినవాడు మారు మనసు పొంది మారు మనసు పొందినవాడు దేవునికి దగ్గరగా ఉందరుగాక గనుక ఆ విధంగా దేవుని సన్నిధిలో బలపడదాం ఆ విధంగా దేవుని సన్నిధిలో స్థిరపడదాం ఆ విధంగా దేవుని మాట విందాం ఆ విధంగా దేవునిలో ఎదుగుదాం ఎవరైనా గన్నవారి దగ్గర విఎన్ పురం కాలనీలో కూడా 5వ లైన్లో వాటర్ ట్యాంక్ దగ్గర మేము ప్రేయర్స్ పెడుతున్నాం గన్నవరం చుట్టుపక్కల ఉన్నవారు ఎవరైనా ఉంటే రండి కల్వరి ప్రేయర్ టెంపుల్ ఆ విఎన్ పురం కాలనీలో ప్రతి శుక్రవారం సాయంత్రం వస్తున్నాను ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు వస్తున్నాను గనుక మీరు వచ్చి ప్రేయర్ చేయించుకోవచ్చు ప్రేయరాయలు తీసుకోవచ్చు చక్కగా మీకు అందరి కోసం ప్రార్థన చేయడం అలాగే వారం అక్కడ భోజనాలు కూడా పెట్టడం జరుగుతుంది గనుక చక్కగా దూర ప్రాంతం వాళ్ళు కూడా అక్కడికి రావచ్చు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఆ సంఘానికి రండి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు వైపు తిరగండి ఆయన నమ్ముకోండి ఆయన మీద ఆధారపడండి అద్భుతమైన విజయాలు ఇస్తాడు ఇక మీరు దేనిలో కూడా నిరాశ పడాల్సిన అవసరం లేదు ఎలాంటి వారు ఎంత అవమానాలకు మనం గురి చేసినా ఎలాంటి వారు ఎన్ని అపోహలు మన మీద రేపినా వాటన్నిటి నుండి విడిపించి ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడు మన దేవుడు అనే నమ్మి ఆయన వైపు తిరుగుదురుగాక ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి అనారోగ్యం ఉన్న చోట మీ చేయి పెట్టుకోండి మీకోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువా మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ఎవరికైతే అనారోగ్యం ఉన్న చోట వాళ్ళు చేయి పెట్టుకున్నారో వాళ్ళ చేయి కాదు ఆ ప్లేస్లో మీ హస్తమునుగాక యేసు నామములో సంపూర్ణ విడుదల కలుగునుగాక అది థైరాయిడ్ అయినప్పటికీ గ్యాస్ట్రబుల్ అయినప్పటికీ బీపీ అయినప్పటికీ షుగర్ అయినప్పటికీ అయ్యా కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు కడుపులో నొప్పి మోకాళ్ళ నొప్పులు పార్శ్వ నొప్పి అయ్యా అది క్యాన్సర్ అయినా ఎయిడ్స్ అయినా యేసు నామములో విడుదల కలుగునుగాక ఆయాసం ఊపిరితిత్తుల సమస్యలు అయ్యా గుండె సమస్యలు గుండె బలహీనత వాల్స్ బ్లాక్ యేసు నామములో రిలీజ్ అవునుగాక అయ్యా కోర్టు కేసులు పోలీస్ కేసుల నుంచి విడిపించండి వివాహాలు జరిగించండి అయ్యా మంచి ఉద్యోగాలు దయచేయండి పరీక్షల్లో మంచి జయం ఇచ్చి రక్షణలను బిడ్డలకు రక్షణ ఇచ్చి అయ్యా అన్నదానములు సహకరిస్తున్న వృద్ధాప్యం సహకరిస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి టీవీ ప్రోగ్రామ్ సహకరిస్తున్న ఈ కుటుంబాలన్నీ దీవించబడునుగాక
మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మీలో కొంతమంది వృద్ధాశ్రమం కోసం ఉన్నారమ్మా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలానే అన్నదానానికి నెలకింతని పంపుతామని కొంతమంది తీర్మానం చేసుకొని నెలకు 500 చొప్పున పంపుతున్న ఈ కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. ఇంకా మీలో ఎవరికైనా ముందుకొచ్చి మీ పుట్టినరోజుకి కానీ లేకపోతే పెళ్లి రోజుకి కానీ లేకపోతే ఏదైనా జ్ఞాపకార్థ రోజుకి కానీ పెట్టాలి అనుకుంటే ఒక వారానికి అయ్యే ఖర్చు 6000 రూపాయలు మాత్రమే. మీరు ఒక వారానికి 6000 రూపాయలు కనుక పంపితే మీకు 210 మందికి ఆహార బిర్యానీ పొట్లాలు వెజిటబుల్ బిర్యానీ ఎగ్గతో పంపించడం జరుగుతుంది. మీ పేరు మీద అది చేయటం జరుగుతుంది. ఇది గమనించి మీరు వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టకుండా లేకపోతే 100 మందికో లేకపోతే 50 మందికో నేను పంపుతానని తీర్మానం చేసుకోండి. ఆహారం పెట్టడం యెహోవా అప్పు ఇవ్వడమే అనే దేవుని వాక్యం ముందు గనక మీరు అది ఉపయోగించుకొని చక్కగా మీరు ఈ అన్నదానములో పాలు పొందులుగా ఉందురుగాక. దైవ సేవకులారా, ఈ నెలలో కూడా మ్యారేజ్ లెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. దానికి కావలసిన మరి సంప్రదించండి. మీ ప్రోగ్రాములో ఆ మ్యారేజ్ లైసెన్స్, ఆర్డినేషన్ సర్టిఫికేట్, థియాలజికల్ సర్టిఫికేట్, అలానే ఉమెన్ రైట్స్ మెంబర్షిప్ కార్డు, ఐడి కార్డు, ఈ 5 కూడా అప్పుడే ఇవ్వడం జరుగుతుంది. కావలసిన వాళ్ళు నన్ను సంప్రదించండి. అలాగే గన్నవరం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి విఎన్ పురం కాలనీలో 5వ నెంబర్ రూట్లో ట్యాంక్ ట్యాంక్ దగ్గర చక్కగా ఆరాధనలు జరుపుతున్నాం. చక్కగా మీరు అక్కడికి వచ్చి మీ ప్రార్థన అవసరతలు తీర్చుకుందురుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమా యేసుని ప్రేమ.